హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళా శతకం వ్లాగ్స్. ఈరోజు తక్కువ పదార్థాలతో పల్లి పకోడీ చేద్దామని మీ ముందుకు వచ్చానండి. ఇది చేయడానికి ఏమేమి కావాలో చూపిస్తానండి. పల్లీలు, కారం, ఉప్పు, శనగపిండి, చాలా తక్కువ పదార్థాలండి. ఇంకా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఇలా వెడల్పాటి గిన్నె తీసుకొని పల్లీలను అందులో వేసుకోవాలండి. ఇలా పల్లీలను వేసుకొని ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని తడి మొత్తం పల్లీలకు పట్టుకునేలా ఇలా కలుపుకోవాలండి. పల్లీలకు తడి పట్టుకున్న తర్వాత ముందుగా శనగపిండి తీసుకొని ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. ఇలా ఒక 2 స్పూన్లు శనగపిండి వేసుకున్న తర్వాత ఉప్పు తీసుకొని 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. ఇప్పుడు కారం తీసుకొని ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. మేము స్పైసీగా తింటాం కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నానండి. మీకు 1.5 స్పూన్ సరిపోతుందంటే వేసుకోవచ్చు. వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలండి. శనగపిండి, ఉప్పు, కారం పల్లీలకు బాగా పట్టుకునేలా కలుపుతూ ఉండాలి. చూడండి, తడి వేసాం కాబట్టి పల్లీలకు బాగా పట్టుకుంటుందండి. ఇలా బాగా పట్టుకున్నాయండి. ఒకవేళ మనకు శనగపిండి తక్కువైంది అనుకుంటే పల్లీలకు ఇలా చూస్తే తెలిసిపోతుందండి తక్కువైందా లేదా అని. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా తడి చేసుకుని పల్లీలకు శనగపిండి వేసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూసుకొని వేసుకోవాలండి. చూసుకొని వేసుకోవాలి, కానీ పల్లీలు 2-3 అద్దుకోకుండా విడివిడిగా చేసుకోవాలండి. కలుపుకునేటప్పుడే మనం అలా చేసుకోవాలి. ఇప్పుడు బాణలు పెట్టి నూనె వేడి చేసుకోవాలి. నూనె కాగిందా లేదా చూసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలను తీసుకొని ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా కలుపుకుంటూ మనం వేసేటప్పుడు కూడా విడివిడిగా వేసుకోవాలండి. అంటే ఒకదానికొకటి అంటుకోకుండా చూసుకోవాలి. అప్పుడు పల్లీలు బాగా వేగుతాయండి. చూడండి, ఇలా విడివిడిగా పడేటట్టు మనం వేసేటప్పుడే జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి వేసిన తర్వాత. ఒకవేళ ఎక్కడైనా ఒకదానికొకటి అతుక్కున్నాయి అనుకుంటే ఇలా గరిటెతో మనం విడగొట్టాలండి. అప్పుడు బాగా కాగిపోతే, లేదంటే పిండి పిండిగా ఉంటాయండి. శనగపిండి తక్కువ వేసాం కాబట్టి పల్లీలకు పైన ఒక లేయర్ మాదిరి మాత్రమే ఉంటుందండి, ఎక్కువగా ఉండదు. ఇప్పుడు బాగుంటుంది. చూడండి, ఇలా వేగేటప్పుడు పల్లీలు చిటపట్లాడతాయండి. అప్పుడు పల్లీలు వేగిపోయాయి అని తెలుస్తుంది. అలా పల్లీలు వేగిపోయాయి అనుకున్నప్పుడు పక్కన తీసుకోవాలండి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా వేయించుకోవాలండి. చూడండి, వేగిపోయాయి. అన్నింటినీ ఇలా తీసి పక్కన ఉంచుకోవాలి. చూడండి, పల్లీ పకోడీ రెడీ అయిపోయిందండి.
వర్షం పడేటప్పుడు చాలా బాగుంటాయండి ఇవి. ఇందులోకి ఉల్లిపాయలు కట్ చేసి తింటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి. ఈవినింగ్ స్నాక్స్కి ఇప్పుడు వర్షాకాలంలో తొందరగా రెడీ అయిపోయే స్నాక్స్ అండి. చూడండి, ఒక్కటి కూడా అద్దుకోకుండా విడివిడిగా ఎలా వచ్చాయో క్రిస్పీగా. చూడండి, చాలా టేస్టీగా ఉండే పల్లీ పకోడీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.